అందరికీ నమస్కారం. నేను మీసేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అనేది మార్చి 7వ తేదీన అనకాపల్లిలో బటన్ నొక్కి అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు, నా 18,750 రూపాయలు అనేది బటన్ నొక్కి 10 రోజులు కావస్తున్నా మా బ్యాంకు ఖాతాలో ఇంకా జమ కాలేదన్నా అనేసి చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది అన్నా మాకు 18,750 రూపాయలు అనేది మా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయన్నా అనేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 18,750 రూపాయలు ఇంకా ఎందుకు రాలేదు, ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంకులో ఎవరైతే అకౌంట్ కలిగి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఎవరికైతే అకౌంట్ కలిగి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా డబ్బులు అనేది జమ కాలేదు. మీ అటువంటి వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి, ఇంకా 1 వీక్ లోపల వారికి కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను. కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.